హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏర్పాటు చేసిన వాక్యంలో ప్రవేశిద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతను. చూడండి, యేసుక్రీస్తు వారు ఎంత అద్భుతమైన వాగ్దానం, ప్రార్థన కొరకైన ఒక వాగ్దానం. ఏంటి వాగ్దానం అంటే, మీరు నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతను. నా నామున మీరు నన్నేమి అడిగితే నేను చేస్తాను. ఇది ఆయన నామములో విశ్వాసం ఉంచిన వారందరికీ వర్తించే ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం అండి. ప్రార్థన కొరకైనటువంటి ఒక గొప్ప వాగ్దానంలో ఈ యొక్క వాగ్దానం చాలా విలువైందని మనం గుర్తించాలి. నా నామమున అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చాలా ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నారు. ప్రార్థన చేసేటప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగే అనుభవం మనకి ఎప్పుడు ఉండాలి. తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తి ఎవరంటే యేసుక్రీస్తు. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కనుక యేసుక్రీస్తు నామములో మనం ప్రార్థన చేసే అనుభవం మనందరికి కావాలి. ఇంకొక నామంతో మనకు పని లేదు, ఇంకొక నామం మనకు అవసరం లేదు. ఇంకా ఈ కాలంలో కూడా, ఈ దినాల్లో కూడా చాలామంది యేసు ప్రభు వారి యొక్క నామం మాత్రమే కాకుండా మరికొన్ని నామాలు ఉపయోగించి కూడా ప్రార్థన చేసే అనుభవం కొంతమందికి ఉంది. యేసు ప్రభు యొక్క తల్లి అయిన మరియమ్మ గారి యొక్క పేరును బట్టి ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. యేసు ప్రభు యొక్క శిష్యుల యొక్క పేర్లు బట్టి ప్రార్థన చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవునికి మనుషులకు మధ్యవర్తి ఎవరంటే యేసు క్రీస్తు అని క్లియర్గా బైబిల్ చెప్తుంటే వారు ఇంకా కూడా సొంత జ్ఞానంతో, అంటే వాళ్ళు ఎలాంటి జ్ఞానంతో వెళ్తుంటారంటే బైబిల్లో కొన్ని కొన్ని సందర్భాలని వాళ్ళు బేస్ చేసుకొని ఇలాంటి ప్రార్థన చేయడానికి వాళ్ళు ముందుకు వస్తుంటారు. ఎలాగో అంటే, ఇప్పుడు కనాను వివాహంలో అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు తల్లి అయిన మరియమ్మ గారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అక్కడ ద్రాక్షరసం అయిపోయింది, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయిందని ఆయనకు మొర పెడుతుంది అన్నమాట. అంటే వాళ్ళ పక్షంగా మొర పెడుతుంది, ఆ కుటుంబ పక్షంగా మొర పెడుతుంది. ఆయన వెంటనేమీ చేయలేదు, అమ్మా నాతో నీకేం పని అని చెప్పాడు. తర్వాత ఆయన పిలిచి చేశాడు, వేరే విషయం. ఇలాంటి విషయాలు వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మరియమ్మ గారు వెళ్ళి చెప్పారు కదా, చెప్తే అక్కడ జరిగింది కదా, కాబట్టి మనం మరియమ్మకు చెప్పుకుంటే ఆ మరియమ్మ వెళ్ళి యేసు తన కుమారుడైన యేసయ్యతో చెప్తుంది, అప్పుడు యేసుక్రీస్తు అని కార్యం వెంటనే చేస్తాడు అన్నది వాళ్ళ యొక్క అభిప్రాయం. కానీ అలా బైబిల్ చెప్పట్లేదు, అలా బైబిల్ అలా చేయమని చెప్పట్లేదు. డైరెక్ట్గా మనం యేసయ్య నామమున తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. మరలా యేసు ప్రభుకి మనకు మధ్య మరొక వ్యక్తి ఉండరు అవసరం లేదు. మరికొంతమంది శిష్యుల పేరు చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, శిష్యులు యేసు ప్రభు వారు ఎన్నుకున్నారు కదా, అపొస్తలులు యేసు ప్రభు వారు ఎన్నుకున్నారు కదా, మరి వారి ద్వారా చాలా కార్యాలు దేవుడు జరిగించాడు కదా, అంటే వాళ్ళకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు కదా, పరలోకంలో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు కదా. సో మనం ఆ శిష్యులకు మొర పెడితే ఆ శిష్యులు వెళ్ళి యేసు ప్రభు దగ్గర చెప్పుకుంటారు, అప్పుడు మనం త్వరగా ఆలకింపబడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది క్రైస్తవులో కొంతమందికి. ఇది కూడా సరైన విధానం అయితే కాదు, కాదు, కాదు. బైబిల్ ఎక్కడ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల పేరిట ప్రార్థన చేయమనో, వాళ్ళ తల్లి అయినటువంటి మరియమ్మ గారి పేరిట ప్రార్థన చేయమనో ఎక్కడ కూడా రాయబడలేదు. యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పారు, మీరు నా నామమున నన్నేమి అడిగినను నేను చేస్తానని చెప్తున్నాడు ఆయన. నా నామం మీరు అడగండి అని చెప్పినప్పుడు మనం డైరెక్ట్గా ఆయన దగ్గర రావాలి, కానీ డొంకతుడు దేనికి? అలా చేసిన దానిలో ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. అది వాక్యానికి వ్యతిరేకం అది. అలాగని మనం వాళ్ళు తక్కువ చేసి మాట్లాడటం లేదు, మరియమ్మ గారిని తక్కువ చేసి మనం మాట్లాడటం లేదు, యేసు ప్రభు శిష్యులు తక్కువ చేసి మనం మాట్లాడటం లేదు. కానీ ప్రార్థన చేసేదని ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారంగా మనం పోవాలి. మనం ఎవరిని తక్కువ చేసి కానీ మాట్లాడాల. దేవుడు వారందరినీ ఎన్నుకున్నాడు, వారి ద్వారా ఏ కార్యాలు జరగాల కార్యాలు జరిగిచ్చాడు, ఓకే, కాదని చెప్పట్లేదు. వాళ్ళకు పాత్రలు, వారి గురించి మాట్లాడేటప్పుడు వారిలో ప్రత్యేకత గురించి కూడా మనం మాట్లాడతాం, ఏమండి మాట్లాడవచ్చు, అది వేరే సబ్జెక్ట్. మరియమ్మ గారి గురించి మాట్లాడతాం, అది వేరే సబ్జెక్ట్. కానీ ప్రార్థనకి దానికి సంబంధం లేదు. శిష్యుల గురించి మనం మాట్లాడతాం, యేసు ప్రభు శిష్యులు
ప్రభువైన యేసుక్రీస్తు కొరకు తమ ప్రాణాలను త్యాగం చేశారు, హతసాక్షులయ్యారు. ఆ సబ్జెక్ట్ వేరే, అది మాట్లాడదాం, వాళ్ళు హైలైట్ చేస్తాం, హైలైట్ చేయకూడదని చెప్పట్లేదు. కానీ ప్రార్థన విషయం వచ్చేసరికి డైరెక్ట్గా యేసుప్రభు నామంలో మనం ప్రార్థన చేయాలి, యేసుప్రభు నామంలో మనం ప్రార్థన చేయాలి అంతే. వేటి వేటి తీసుకొచ్చి ఇంకోదంత కలపడం అది సరైన విధానం అయితే కాదు. ఇంకొక విషయం కూడా గమనించాలి. కొంతమంది అలాగైతే మా గురించి మీరు ప్రార్థన చేయండి, మా గురించి మీరు ప్రార్థన చేయండి అంటే అది తప్పు అంటారు. అది తప్పు కాదు. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయమని బైబిల్ చెప్తుంది. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోండి అంటే ఇది ఏంటంటే ఇది ప్రార్థన సహకారం. ఇప్పుడు మన ప్రభుతేజు ఉన్నారు, నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించబడి అప్పుడు నేను ప్రార్థన చేస్తాను. ఏం ప్రార్థన చేస్తాను? యేసు నామంలోనే ప్రార్థన చేస్తాను. ప్రభు బిడ్డను జ్ఞాపకం చేసుకో, బాగు చేయి. అప్పుడు ఏ ఇంకా అంశం చెప్పాడు, అంశం గురించి నేనేం ప్రార్థన చేస్తాను? యేసు నామంలో చేస్తాను. ఒకవేళ నేను ప్రభుతేజ దగ్గరికి వెళ్ళి ప్రభుతేజ నా గురించి ప్రార్థించు అన్నాడు, అప్పుడు ఏం చేస్తాడు? తను కూడా యేసు నామంలో ప్రార్థన చేస్తాడు. ప్రభా మా ఆయన జ్ఞాపకం చేసుకో, తన అవసరతలు ఇవి తీర్చున్నాయని అని యేసు నామంలోనే ప్రార్థన చేస్తాడు. సో ఇక్కడ ఇంకొక పేరు ఉపయోగించట్లేదు. అబ్బాయి ప్రార్థన చేసినా వేరే పేరు ఉపయోగించట్లేదు, నేను ప్రార్థన చేసినా వేరే పేరు ఉపయోగించట్లేదు, యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. అయితే ఇలా ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోలేదంటే అది ప్రార్థన సహకారము. ఆర్థిక సహకారం చేసుకుంటారా? 100 రూపాయలు అంటే రేపిస్తాను, అడిగి తీసుకుంటాం కదా. 1000 రూపాయలు అంటే తీసుకుని రేపిస్తాను, నా దగ్గర ఉన్నప్పుడు నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్నది. మరి ఆర్థికంగా సహకరించుకునేవాళ్ళు, లేదా కొన్ని పనుల్లో సహకరించుకునేవాళ్ళు, మరి ప్రార్థన కూడా సహకరించుకోవాలి. ప్రార్థన సహకారం కావాలి. ఒకరి గురించి ఒకరు మనం ప్రార్థన చేసుకునే అనుభవం ఉండాలి, అది వాక్యానుసారమే. సో ఇక్కడ యేసు నామంలో మనం ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. వాళ్ళెవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు అనేసి మీరు ఎప్పుడు కూడా ఏమండి ఈ విషయాలు, ఇలాంటి విషయాలను హృదయంలో మీరు స్థిరపరచుకోవాలి. కొంతమందికి వాక్య జ్ఞానం ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మరి వాక్యాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళిపోతారు. కొంతమందికి వాక్య జ్ఞానం ఉండదు, ఎవరు ఏది చెప్తే అది వినేసే రకాలు ఉంటారు. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తరపు ఇక్కడికి వచ్చినా కూడా ఎవరో ఏదో చెప్పారు, దాన్ని ఫాలో అయిపోయి ఉన్నారు. మన మధ్య కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు, మన సంఘంలో వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సరేనా? అందుకని చెప్పాల్సి వస్తుంది నేను ఇవన్నీ కూడా. మన సహవాసం కూడా అలాంటి అమాయకత్వము, మరి దాన్ని అజ్ఞానము అన్న తెలియదు. కానీ ఎన్నో సంవత్సరాలు వాక్యం విన్నా, ఎన్నో సాక్ష్యాలు విన్నా కూడా వాళ్ళు ఎవరో ఏదో చెప్తే దాన్ని ఫాలో అయిపోతారు. వాళ్ళు చెప్పారండి అంటారు. మరి ఇక్కడ నువ్వు ఏం విన్నారండి? మీరు ఏం విన్నారు, ఏం నేర్చుకున్నారు? వాళ్ళు ఏదో చెబితే దాన్ని ఫాలో అయిపోయిపోతే ఇన్ని సంవత్సరాలు చెప్పిన ఉపదేశం ఏంటి, ఉపదేశ క్రమం ఏంటి? ఒకవేళ చదువు మాకు రాదు అనొచ్చు, చదువుకి దీనికి సంబంధం లేదు, విని నేర్చుకుంటున్నారు కదా. మేము చెప్పేది మీరు వింటున్నారు కదా, మీకు అర్థమవుతుంది కదా, మీకు అర్థమవుతుంది కదా. మరి అర్థం కాకుండా ఎలా ఉంటుంది? చిన్న పిల్లలు కూడా అర్థమవుతుంది. ఈ మధ్య ఒకసారి ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప ఇంట్రెస్ట్గా సీరియల్ చూస్తూ ఉంది. చిన్న పాప, పాప నేను పాపను అడిగాను, పాప అంత ఇంట్రెస్ట్ అయ్యి చూస్తే నీకు అదంతా అర్థం, నాకు బాగా అర్థమవుతుంది అంకుల్ అనింది. చూసా, అంత చిన్న పాప సీరియల్ని అర్థం చేసుకుంటున్నప్పుడు ఇంత పెద్దవాళ్ళు వాక్య అర్థం చేసుకోలేరా? చెప్పే మన తెలుగులోనే చెప్తున్నా కదా, మీకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నాం, ఎందుకు అర్థం కాదు? కానీ అదేంటంటే ఎవరో చెప్పిన మాటలకి విలువ ఎక్కువ. అది ఏదో కొత్తగా వింతగా ఉన్న చేసుకుని దాన్ని ఫాలో అయిపోతుంటారు. కాదండి, మనం దేవుని వాక్యాన్ని ఫాలో అయ్యే విధంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే మన ప్రార్థన చేయాలి. వేరొక నామములో మనం చేయాల్సిన అవసరం మనకు లేదు. తర్వాత అక్కడ మరొక విషయం మనం చూస్తున్నాం, నా నామమున. ఆ విషయం పక్కన పెడితే, మీరు నన్నేమి అడిగినా నేను చేస్తాను, మీరు నన్ను ఏది అడిగినా నేను చేస్తాను అని యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన వాగ్దానం చేస్తున్నారు. బైబిల్లో కొన్ని వాగ్దానాలకు షరతులు ఉండవు, కొన్ని వాగ్దానాలకు షరతులు ఉంటాయి. ఈ వాగ్దానం కూడా షరతు ఉంది. నేను చేస్తానని ఒక వాగ్దానం ఇస్తున్నాడు, మీరు ఏది అడిగితే నేను చేస్తాను. ఇది గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానం. ఆయన మన పట్ల చాలా గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఒక గొప్ప ఉద్దేశముతో ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఇచ్చే ఆయన గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. గొప్ప ఉద్దేశం కలిగిన వాళ్ళే గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తారు. ఏంటండి, గొప్ప గొప్ప ఉద్దేశం కలిగిన వాళ్ళు గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తారు. ఉద్దేశం లేని వాళ్ళు వాగ్దానాలు చేయలేరు. ఇక్కడ యేసుక్రీస్తు వారు గొప్ప ఉద్దేశం కలిగినాడు, ఆయన ప్రజల పట్ల మనందరి పట్ల గొప్ప ఉద్దేశం కలిగినాడు కాబట్టి గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. అయితే అడిగే మన కూడా ఒక మంచి ఉద్దేశం ఉండాలి, గొప్ప ఉద్దేశం ఉండాలి. అందుకని చెప్తున్నాను, ఇచ్చే వ్యక్తులు ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పుడు తీసుకునే వ్యక్తి కూడా ఒక మంచి ఉద్దేశం ఉండాలి. మనము ఎవరో ఏదో ఇస్తున్నారు కదా అని దాన్ని వేస్ట్ చేసే
విధానం ఉండకూడదు. ఇప్పుడు ఆకలితో ఉన్నవారు రండి నేను మీకు భోజనం పెడతా అని పిలిచారనుకోండి, ఎవరన్నా నిజంగా ఆకలి ఉంటే వెళ్ళి తెచ్చుకొని తినొచ్చు. తీసుకొచ్చి తిప్పలేసేస్తే అదేమవుతుంది? అది ఆయన ఏదో ఇచ్చాడండి అడే అమ్మోళ అంటే ఎట్లుంటుంది? అది ఇచ్చేవితే ఒక మంచి ఉద్దేశంతో ఇస్తున్నాడు. ఏంటి ఉద్దేశం? కడుపు చాలామందికి ఆకలి తీర్చాలి, నేను చాలామంది ఆకలి తీర్చాలి ఒక మంచి ఉద్దేశంతో తను డబ్బు పెట్టి ఖర్చు పెట్టి కష్టపడి వంట చేయించి చాలామందికి ఆహారం పెడితే ఏదో ఫ్రీగా ఇచ్చారు కదా తీసుకొచ్చేసి దెబ్బలు వేస్తే అది చాలా అనాలోచితంగా ఉంటుంది. ఎదుటి వరకు ఉద్దేశం అర్థం చేసుకుండా ప్రవర్తించడం అవుతుంది. వాళ్ళు అసలు మనుషులు కూడా అని మనం అనలేం, మనిషి పశువు అంటాం. ఏమో ఆయన అంత ఖర్చు పెట్టిస్తే దెబ్బలేస్తావు నువ్వు, నీకు నచ్చితే తీసుకో నచ్చకపోతే తినపాక. మనం చాలా ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళు చూస్తూ ఉంటామండి. చాలా రోజు బఫే సిస్టమ్ ఉంటుంది, వరుసగా పెట్టుకుంటారు. అక్కడ సర్వ్ చేసే వాళ్ళు అన్ని రకాల ఐటమ్స్ పెట్టుకుంటారు. నువ్వు ఒక ప్లేట్ తీసుకుంటావు, ప్లేట్ తీసుకొని నువ్వు అన్నీ పెట్టుకుని రూల్ ఏం లేదు అక్కడ, నీకు ఏది నచ్చిందో దాన్ని పెట్టుకో దాన్ని తినేసి. కానీ చాలామంది ఏం చేస్తారండి, మొత్తం పెట్టుకుంటారండి, వరుసగా వెళ్ళి ఏది పెడతాడో అన్నీ పెట్టుకుంటారు. దాంట్లో ఒకటి రెండు ఐటమ్ తిని మొత్తం దెబ్బలేస్తారు. ఎంత బాధాకరంగా ఉంటుందండి. నీకు స్వీట్ నచ్చదు, స్వీట్ ఎందుకు పెట్టుకుంటావు, వద్దండి అనేసి పక్కకి వెళ్ళిపో, స్కిప్ చేసి పక్కకి వెళ్ళిపో, అట్లా చేయరు చాలామంది. అదే అప్పుడు నాకు వీళ్ళని చూస్తే అనిపిస్తుంది, వీళ్ళు ఏంటండి, వీళ్ళే డబ్బు పెడితే ఎలా లాస్ట్ వేస్ట్ చేయగలరా? నీ సొంత డబ్బు పెట్టి నువ్వు కొంటే ఎలా వేస్ట్ చేస్తావా? చెయ్యు. ఇంకొక డబ్బు అనే కదా నువ్వు వేస్ట్ చేసేది, అదే నీ డబ్బు పెట్టి నువ్వు ఇది చేస్తే అమ్మా తా వేస్ట్ చేస్తున్నావు వీరా అని బాధపడవు నువ్వు. మరి వేరే వాళ్ళదైతే తీసుకున్నా వేసి దెబ్బలు వేసావు అంటే డబ్బు కాదు అది. సో ఎందుకు చెప్తున్నా అంటే మనం వాక్యంలోకి వచ్చేస్తాం. దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఒక గొప్ప ఉద్దేశంతో గొప్ప వాగ్దానం ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించే మనలో కూడా ఒక మంచి ఉద్దేశం ఉండాలి. ప్రార్థన చేసి తీసుకున్న మంచి ఉద్దేశం ఉన్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి ఆ వాగ్దానాన్ని సరైన కోణంలో సరైన విధానంలో ఆ వాగ్దానాన్ని ఉపయోగిస్తాడు. ప్రతి దానికి ఉపయోగించడు, దేనికి ఉపయోగించడు దానికి ఉపయోగిస్తారు. ఆ ఉపయోగించడం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఇప్పుడు మనం అనుకుందాం, ఏదడితే అది ఇచ్చేస్తాడా? ఏదడితే ఇస్తారంటే ఆయనకు ఒక నమ్మకం ఉంది. ఏదన్నా అంటే ఏంటంటే నా పరిధిలో నేను ఇవ్వగలిగిన వాటిలో నా మనసత్వాన్ని అర్థం చేసుకొని వీళ్ళు అడుగుతారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు నేను ఇస్తాను అని. అవునండి, ఎదుటి వ్యక్తిని ఏం కావాలని ఇస్తామంటే ఏమడుగుతామండి? అతను వాళ్ళ ఇంటికి మనం పిలిచినప్పుడు వాళ్ళ చూసి ఓహో ఇది అడిగితే ఇస్తారు అడిగారు కదా అని పనికి మాలో ఏదైనా అడిగాం అనుకోండి ఉన్న విలువ కూడా మనకు పోతుంది, విలువ పోతుంది. ఏది అడిగితే అంటే ఇది అడతావు నువ్వు చెత్తమ్మ కూడా ఇదే నువ్వు అడిగేది అని అనిపించుకుంటావు వాళ్ళ దగ్గర, ఖచ్చితంగా అనిపించుకుంటాం. ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఎదుటి వాళ్ళకు ఒక మాట చెప్పినప్పుడు సరైన విధానం అడిగితే అది వాళ్ళకి సంతోషం కలగాలి, మన మీద గౌరవం ఆ వ్యక్తికి పెరగాలి. అంతేగాని మనల్ని అసహించుకునేటట్టుకు ఏది పెద్దది అడుగుతావా, చిప్పుగా ప్రవర్తిస్తావా, అడగం కదా. ఓకే, ఇక్కడ మనం గమనించేది ఏంటంటే ఆయన ఏది అడిగినా ఇచ్చాడు, అయితే ఆయన వాక్య పరిధిలో ఉండాలి. నువ్వు ఏది అడిగినా ఆయన వాక్య పరిధిలో, ఆయన మనస్తత్వాన్ని నువ్వు తెలుసుకో ఉండాలి. ఆయన మనం ఏది అడగాలో అది మనం తెలుసుకో ఉండాలి. అందుకనే ఇంకొక వాక్యంలోకి వెళ్ళిపోదాం మనం, అర్థమవుతుంది. యోహాను సువార్త 15:7 చూడండి, 15:7 నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహింపబడును. చూసారా, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల నాయందు మీరు నిలబడాలి. క్రీస్తు యేసులో మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే ఆయన కలిగిన అనుభవం మనకు ఉండాలి, ఆయన అర్థం చేసుకున్న అనుభవం మనకు ఉండాలి, ఆయన మాటలు మనలో ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు ఏది అడగతావో దాన్ని అడుగుతావు, దేని పడితే దాన్ని అడగవు. ఎందుకంటే ఆయన ఏంటో నీకు తెలుసు, ఆయన మాటలు ఏంటో నీకు తెలుసు, నువ్వు విన్నావు అర్థం చేసుకున్నావు. ఏది అడగాలో ఏది అడగకూడదో నీకు ఒక ఇంకిత జ్ఞానం కామన్ సెన్స్ రావాలి. అప్పుడు ఆ సెన్స్తో నువ్వు అడగాలి దేవుణ్ణి, అప్పుడు నీకు ఏది ఇష్టమో అది అడుగునే ఇస్తానంటున్నాడు. ఆయన గురించి అది గ్రహింపలేని వాళ్ళు ఏది పడితే అది అడుగుతారు. ఇప్పుడు మనం అన్ని జనులుగా ఉన్నప్పుడు చూడండి, మనకి ఇటువంటి పరిశుద్ధమైన మాటలు మనకు తెలియదు, దేవుడు అంటే పరిశుద్ధులు అన్న విషయం మనకు తెలియదు. మనం ఆ దినాల్లో క్రీస్తు యేసును కాక అన్య విధానం వెళ్తున్నప్పుడు అప్పట్లో మనం
ప్రార్థన చేసేవాళ్ళం, మనం నమ్ముకున్న వాళ్ళని. మనం ఎవరైతే నమ్ముకున్నాం వాళ్ళకి మనం కొన్ని ప్రార్థన చేసాం, ఏదైనా అడిగేసేవాళ్ళం. చిన్న మరి అసలు అవి తెలుసుకుంటే ఆశ్చర్యం కూడా సార్ నవ్వు వస్తుంటుంది. ఎంత అజ్ఞాన దశలో ఉన్నావు మనం అని అనిపిస్తుంది. ఎంత అజ్ఞాన దశ అంటే ఏ అన్ని అడిగి మంచి అడిగేవాళ్ళం, చెడు కూడా అడిగేవాళ్ళం. ఇప్పుడు అలా అడగలం మనం, పరిశుద్ధుడైన యేసే దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆయన ఏంటో మనకు తెలుసు, ఆయన దగ్గర మనం ఏమడుగుతాం? చాలా జాగ్రత్త కలిగి ఆయనకు నచ్చింది ఏంటో, మనం అడిగేదానికి నచ్చుతుందా లేదా మనం ముందు గ్రహించుకొని అడగడం మనం నేర్చుకుంటాం. అది ఒకప్పుడైతే ఏమండి, ఆ దేవతల దగ్గర దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేసి, ఒకవేళ సినిమాకి వెళ్తున్నాను అనుకోండి, దేవుడా దేవుడా నేను సినిమాకి వెళ్తున్నాను, నాకు టికెట్ దొరికే తెరిచి, నాకు సీట్ దొరికే తెరిచి అని అడిగిన రోజులు కూడా ఉన్నాయి. మేము చిన్నప్పుడు నవాపేటలో ఉన్నాం, అక్కడ మాకు సమీపంలో ఒక సినిమా హాల్ ఉండేది. నేను మా ఫ్యామిలీ అంతా ఇంట్లో అందరు కలిసి వెళ్తే కొంచెం టైం అయిపోయేది, మధ్యలో ఒక గుడి ఒకటి వచ్చేది. ఆ గుడి దగ్గర ఆగి దేవుడా దేవుడా మా టికెట్లు దొరకాలి, మా సీట్లు దొరకాలి అనుకుని వెళ్ళేవాడు నిలబడి. అయి తెలుసుకుంటే మరి ఆశ్చర్యంగా ఏంద్రా సిగ్గుమాలు పనులు ఇవన్నీ ఇట్లా అడిగావా? ఓకే నిజమే, ఆ వీక్ అది సరిపోయింది, ఆ విధానానికి సరిపోయింది. కానీ ఈ విధానానికి అది కరెక్ట్ కాదు. ఒకవేళ యేసుప్రభు ఎవరో తెలియని అన్ని జనులు అనుకోండి, వాళ్ళు యేసుప్రభు ఇలా అడిగినా వాళ్ళు ఆశ్చర్యపడినక్కల్లా. ఎందుకంటే వాళ్ళు అన్ని జనులు వాళ్ళ దేవతల దేవుడు ఏదైతే అడిగేసో అలాగే యేసుప్రభు వాళ్ళు అడిగేస్తారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి వాక్యం తెలియదు, సంఘ సహవాసం లేదు, యేసే మనసు తెలియక వాళ్ళు కూడా అలాంటివి అడిగినా కూడా మనం ఆశ్చర్యపడినక్కలేదు. ఎందుకంటే వాళ్ళకి యేసే గురించి తెలియదు కాబట్టి. కానీ మనకు యేసే గురించి తెలుసు, ఆయన వాక్యం గురించి తెలుసు కాబట్టి మనము ఆయన నిలిచి ఉండాలి. ఆయన మాటలు మనలో నిలిచినప్పుడు మనకిష్టమైంది, ఆయనకి ఇష్టమైంది, మనకిష్టమైనదిగా మారుతుంది. అలాగ మనం అడుగుతాం, పొందుకుంటాం. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, నా నామను మీరు నన్నేం అడిగి నేను చేస్తాను అంటే దానికి ఒక నిబంధన ఏంటంటే ఆయన మాటల్లో మనం నిలిచి ఉండాలి, ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనం నిలిచి ఉండాలి. అప్పుడు మీరు ఏది అడిగితే అది మీకు దొరుకుతుంది. మొదటి విషయం అది. రెండవ విషయం చూడండి, మొదటి యోహాను 5వ అధ్యాయం చూడండి. మొదటి యోహాను 5వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనము ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా దాన్ని మనం పొందుకుంటాం. ఏది అడిగినా దాని ముందు ఏముంది? ఆయన చిత్తానుసారంగా. ఆయన చిత్తం ఏంటి కూడా మనం తెలుసుకొని అడగాలి. ఇక్కడ చిత్తము అంటే గమనించాలి, ఒకటి మన వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తం ఏంటి, మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క చిత్తం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఇది ఒకటి అయితే, మరొకటి మనం ప్రార్థన చేసే అంశం కూడా ఆయన చిత్తంలో ఉందో లేదో కూడా మనం తెలుసుకోవాలి. మన వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవడం అన్నది చాలా అవసరం. చాలాసార్లు చెప్పున్నాం, వేరే సబ్జెక్ట్ మీకు చెప్పినప్పుడు చెప్పున్నాను, సరేనా? కనుక ఈ విషయాలు కొంతమంది కొట్టేస్తారు, ఏందా నీ పట్ల దేవుని చిత్తం ఏందా ఉండేది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అతిజ్ఞానులు లేక అజ్ఞానులు అనొచ్చు వారిని, అతిజ్ఞానులుగా ఉంటారు. వాస్తవం దేవుని దృష్టిలో వాళ్ళు అజ్ఞానులే. కారణం ఏంటంటే మన పట్ల దేవుని కంటే ఒక చిత్తం లేదు అని అనే వాళ్ళని అజ్ఞానులు అనుకుంటాం. ఇంకేమనాలి, ఏమనాలి? బైబిల్ ఏ వచ్చిన ఇది ఆయనకి చెప్పారండి, ఇది ఏ మనకేం లేదా? వాళ్ళు చెప్పే విధానం ఎట్లాదంటే ఇది ఆయనకి చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మోషేకి ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఆ వాగ్దానం గురించి మనం అడిగితే ఇది మోషేకి ఇచ్చిందయ్యా అప్పుడు నాక, ఇది యోహానుతో మాట్లాడాడయ్యా, ఇది పేతురుతో మాట్లాడాడు, నిజమే. బట్ అదే వచన ద్వారా దేవుడు మనల్ని కూడా దర్శిస్తున్నాడు కదా. కానీ అలాంటి వాళ్ళతో మాట్లాడితే ఏంటో తెలుసు, అది మోషేతో చెప్పాడు నీకు కాదు, అది నీకు వర్తించ. అప్పుడు అలా అనుకుంటే బైబిలే మనకు వర్తించదు, అంతే కదా? వాళ్ళ లెక్క ప్రకారం పోతే చివరికి ఏమవుతుంది? బైబిలే మనకు వర్తించదని చెప్పాల్సిందే. ఇంకా అనేకులతో మాట్లాడిన మాటలే మరలా కొన్నిసార్లు వాటిలో కొన్ని తీసుకొచ్చి దేవుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు మనం ముందుకు వెళ్తుంటాం.
అలాగే మన వ్యక్తిగతంలో దేవునికి చిత్తాన్ని మనం తెలుసుకోవాలి, మనం అడిగే విషయంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడిగింది ఆయన చిత్తంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. నువ్వు అడిగేది దేవుని చిత్తంలో లేదనుకో, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దానివల్ల ప్రతిఫలం లేదు. ఏది అడిగితే ఇస్తాను ఏసీ చెప్పాడు కదా, మరి నేను అడిగితే ఇవ్వట్లేదండి, అది మరి ఆయన చిత్తం కాదు. అది ఆయన చిత్తం కానప్పుడు నువ్వు అడిగితే ఎట్ట వస్తుంది నీకు? అందుకని చిత్తం తెలుసుకోవాలి. ఒక వచనం చదివినప్పుడు దాని గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలి. ఏది అడిగినా నేను ఇస్తాను అని ఒక మాట పట్టుకొని నువ్వు ఎలా అడితే ఎట్లా, దాన్ని బట్టి నువ్వు ఊగలాడితే ఎట్ట? ఆ వాక్య యొక్క భావాన్ని పూర్తిగా తెలుసుకుంటే ఓకే, దేవుని చిత్తానుసారంగా అడిగితే ఏది అడిగితే అది ఇస్తాడు. ఆయన చిత్తంలో లేనిది మనకు ఇవ్వడు. కాబట్టి ఆయన చిత్తం తెలుసుకోను, అడుగు. కొన్ని విషయాలకి డైరెక్ట్గా ప్రే చేసేవచ్చు, కొన్ని విషయాలకి ఇప్పుడు ఆకలేస్తుంది, నీకు అన్నం కావాలి, అన్నం లేదు నీ దగ్గర, భోజనం లేదు, ఆకలేస్తుంది, అప్పుడు నువ్వేం చేయాలి ఏసయ్యా, నాకు చాలా ఆకలిగా ఉంది ప్రభువా, నాకు భోజనం కావాలి ప్రభువా అని అడగడం వల్ల చిత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆకలి అన్నది పుట్టించేది దేవుడే, దాని కొరకు ఆహారం ఇచ్చేది ఆయనే. కాబట్టి ప్రభువా నీ చిత్తం అయితే అన్నం తింటాను, నీ చిత్తం అయితే అన్నం తిన్నాను అంటావా? ఇంటి ముందులో నీకు అన్నం పెడితే, నీకు బిర్యానీ తెచ్చి నీ ముందు పెట్టానుకో, ప్రభువా నేను బిర్యానీ తినాలా తినకూడదా నా చెప్పు ప్రభువా, నీ చిత్తం అయితే తింటాను ప్రభువా, నీ చిత్తం అయితే తినను ప్రభువా అంటావా? అలాంటి ప్రార్థన చేసి వెర్రి ప్రార్థన అంటారు కదా. అంటే కొన్ని విషయాల్లో సహజంగా జరిగే వాటి విషయాలు దేవుని చిత్తం అడగాల్సిన అవసరం లేదు. సహజంగా జరిగే విషయాలు దేవుని చిత్తం అడగనక్కర్లా, డైరెక్ట్గా ప్రేయర్ చేసేవచ్చు. నీ అవసరాల గురించి, నీకు వస్త్రాలు కావాలి ప్రార్థన చేయవచ్చు, దాన్ని దేవుని చిత్తం అడగనక్కర్లా. ఆహారం కావాలి ప్రభువా, నాకు ఆహారం కావాలి ప్రభువా, దాంట్లో జీవన చిత్తం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఒక పని కావాలి, చేసుకోవడానికి ఒక పని కావాలి ప్రభువా, నాకు పని ఇవ్వునైనా, అడగడంలో తప్పేం లేదు. ప్రతి మనిషి వివాహం చేసుకోవాలి ఈ లోకంలో ప్రభువా, వివాహం వయసు వచ్చింది పెళ్లి చేయి ప్రభువా అని అడగడం తప్పు లేదు. చిత్తం ఎక్కడంటే ఆ వ్యక్తి నేను చేసుకోవాలా లేకపోతే ఇంకొకరిని చేసుకోవాలి, అలాంటి విషయాలు దేవుని చిత్తం అడగాలి. సో కొన్ని విషయాల్లో మనం దేవుని చిత్తాన్ని అడగాల్సిన ఉంటాయి, కొన్ని దేవుని చిత్తం తెలుసుకోకుండా డైరెక్ట్గా ప్రార్థన చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు అడిగింది దేవుడిని ఇస్తాను. ఆయన చిత్తంలో లేని నువ్వు అడిగితే, నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసినా నీ వయసు అయిపోతుందే తప్ప, నీ సమయం అయిపోతుందే తప్ప, నువ్వు కోరుకుంది నీకు దక్కదు. చివరికి నువ్వేమంటావు తెలుసా? దేవుణ్ణి దూషిస్తావు. ఏం దూషిస్తావు? వాగ్దానం చేశాడయ్యా, ఏది అడిగితే ఇస్తాననే నాకు ఆడిచ్చాడా? 10 మందికి చెప్తావు, చెప్పి విశ్వాసంలో ఉన్న వారిని కూడా అవిశ్వాసం చేసేస్తారు. అలాంటి వాళ్ళు పొరపాటు విల్లలు పెట్టుకొని వీళ్ళు అడిగింది దొరకలేదని నిరుత్సాహపడి మిగతా విశ్వాసంతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, నేను ఎన్నో సంవత్సరాలు అడుగుతూ ఉన్నాను, ఇదే వాగ్దానం పెట్టి అడిగాను, నాకు దొరకలా, నువ్వేంది మరలా టైం వేస్ట్, నువ్వు కూడా ఇలాగే ప్రార్థన చేస్తున్నావు, నాలాగే నువ్వు కూడా వేస్ట్ అయిపోతావు అని చెప్తారు. ఆ విశ్వాసం ఎదుగుతున్నవారు అట్లా పడిపోతారు. సో ఇలాగ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని తమ జీవితంలో వచ్చే ఫెయిల్యూర్స్ను ఇతరులకు కూడా చెప్పి ఇతరులు కూడా ఫెయిల్యూర్లోకి తీసుకెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళు ఎవరు? వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా అడిగి దొరకకపోయేసరికి దేవుని నిందించేవారు, తోటి విశ్వాసంలో పడగొట్టేవాళ్ళు వీళ్ళే. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటాం, నా నామన మీద నేనేమి అడిగి నేను చేస్తాను అని చెప్పిన వాగ్దానాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏం తెలుసా? ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి. ఈ షరతు వర్తిస్తుంది. రెండవది ఏంటో తెలుసా? ఆయన చిత్తానుసారంగా మనం అడగడం నేర్చుకుంటే మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఈ రెండు కలిగిన వారు మూడవ దశలోకి రావాలి. ఆ మూడవ దశ ఏం తెలుసా? చూడండి, Ephesians 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకువగా ఉండు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, ఈ భూమి మీద దేవుని ప్రజలకు విశ్వాసాలు కలిగి ఆ యొక్క సమస్యలు, శ్రమలు, పోరాటాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు మీ గురించి మీరు ప్రార్థన చేసుకుంటూ, అలా శ్రమలో ఉన్న వారి గురించి కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి అనేటువంటి సందర్భం. ఈ సందర్భం నుంచి మనం మరొక పాయింట్ చూస్తున్నాం. ఏంటి ఆ పాయింట్ అంటే,
ఆ 18వ చివరిలో మనం చూసినట్లయితే ఆ విషయమై సమస్త పరిశుద్ధ నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు మెలకుగా ఉండే పూర్ణమైన పట్టుదల. ప్రార్థన చేసేవారిలో ఉండాల్సిన మరొక క్వాలిటీ ఏంది అంటే ఆయన వాక్యములు అంటే ఆయన నిలిచి ఉండడం ఒకటి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం మరొకటి. ఈ రెండు జరిగిన తర్వాత ప్రార్థన చేసేవారిలో పట్టుదల కావాలి. ఎలాంటి పట్టుదల అంట? పూర్ణమైన పట్టుదల. పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన విజ్ఞాపనము చేయాలి. ఈ మొదటి స్టెప్స్ అయిన తర్వాత ఇది వర్తిస్తుంది. ఈ ఒకటో విషయాన్ని రెండో విషయం తీసేసి ఒట్టు పట్టుదల ఉంటే వేస్ట్. మళ్ళీ ఆయనలో నువ్వు నిలిచి ఉండకుండా, నీలో ఆయన మాటలు లేకుండా, ఆయన చిత్తం తెలుసుకోకుండా నువ్వు ఎంత పూర్ణ పట్టుదల కలిగి ప్రార్థన చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఆ రెండు విషయాల్లో అవగాహన అయిన తర్వాత మూడవ విషయంలోకి వచ్చినప్పుడు పూర్ణమైన పట్టుదలతో మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. పట్టుదల అంటే ఏంది? మన అనుకుని జరిగేంతవరకు చేసేదాన్ని పట్టుదల అంట. కాసేపు చేసి వదిలేసేదాన్ని పట్టుదల అనరు. నువ్వు ఏదైతే అనుకున్నావో అది చేసేంత వరకు నువ్వు నిద్రపోకూడదు. నిద్ర మర్చిపోవాలి, ఆహారం మర్చిపోవాలి, అన్నీ మర్చిపోవాలి. నీ పూర్తిగా నీ మనసంతా దాని మీదకి వెళ్ళిపోవాలి. అది నీ చేతికి వచ్చేంతవరకు దాన్ని పట్టుదల అంటారు. పూర్ణమైన పట్టుదల. దానికి ఎగ్జామ్స్ కూడా ఎస్కర్స్ చక్కగా చెప్పారండి ఉపమాన, ఒక బీద విధవరాలు గురించి. ఒక బీద విధవరాలు గురించి ఒక మంచి ఉపమాన ఎస్కర్స్ చెప్పారు. తనకు తన ప్రతివాదికి న్యాయం తీర్చమని అన్యాయస్తుడైన ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి అతనికి దేవుని భయం లేదు, మనుషుల భయం లేదంట. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, దేవుని భయం లేదు, మనుషుల భయం లేదు. అతని దగ్గరికి వెళ్ళింది ఎవరు? ఈ బీద విధవరాలు. విధవరాలు ఒకటి ప్లస్ బీద విధవరాలు. అవి విధవరాలని పట్టించుకోరు. అందులో బీద విధవరాలు ఎవరు పట్టించుకుంటారు? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి అడగతా ఉంది, అయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చు, న్యాయం తీర్చు, న్యాయం తీర్చు అని మాటి మాటికి తరచుగా వెళ్తూ ఉంది అతని దగ్గరికి. అతనేం చేసింటే, నాకు దేవుని భయం లేదు, నాకు మనుషులు భయం లేదు, ఈ మనిషి ఏంది నన్ను ఊరకనే వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది, ఈమెకి న్యాయం తీర్చేస్తే ఒక పని అయిపోతుంది నాయన, నా తలకాయ పగిలిపోతుంది మనిషితో, రోజు వచ్చి నాకు చేయండి, నాకు న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి అంటుంది. ఇవితే ఏగే బదులు కన్నా ఆమె పక్షంగా వ్యాజ్యమాడి ఆమెకు న్యాయం తీర్చేస్తే ఇంకా నా దగ్గర రాదు కదా అన్నట్టుగా అతను ఆమె మీద విసుక్కొని ఆమె న్యాయం తీర్చేశాడు. న్యాయం తీర్చేశాడు. చూసారా? అయితే మన దేవుడు అన్యాయశుడు కాదు, న్యాయాధిపతి, నీతివంతుడైన న్యాయాధిపతి, సర్వలోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి. ఆయన మన మొర వింటాడు, మన ప్రార్థన వింటాడు, మనకు న్యాయం చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు, మన కృపను అనుగ్రహించాలని ఎదురు చూస్తున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనము అడగాలి. ఆ బీద విధవరాలు ఎలాగైతే మాటికెళ్ళి అడిగిందో పట్టుదల. కొంతమంది కూడా నేను చూస్తుంటానండి పట్టుదల. ఆ చూస్తున్నప్పుడు నాకు కూడా చాలా సంతోషం కలుగుతుంది. మన సహవాసానికి వస్తున్నటువంటి అన్నాలమ్మ గారి గురించి ఈ సమయంలో చెప్పవచ్చు. నిజంగా చాలా ఆమె ఆ వయసులో ఆమెను మాదిరికరంగా ఎంచుకోవచ్చు అండి. అటు ప్రార్థన విషయం కావచ్చు, మరొక విషయం కావచ్చు, ఆమె దేవుని ఆలయానికి రావడానికి చాలా ఇష్టం ఆమెకి. ఆమె భర్త నడిచిన మార్గంలో ఆమె కూడా నడుస్తూ ఉంది. అన్నలమ్మ గారి భర్త గారు కూడా ఆయన చివరి దినాల వరకు కూడా దేవుని ఆలయానికి వచ్చేవాడు. ఆయన అంటే ఆయన మంచాన పడి చివరి గడియల వరకు కూడా దేవుని ఆలయానికి వచ్చాడు. ఎట్ట నడిచేవాడు మీకు గతంలో చెప్పాను నేను. ఒక అడుగు అంటే ఒక అడుగుదో ఇంతే ఆయన నడిచేది. ఇంతే ఇటు నడుచుకుంటూ ఇంటి దగ్గర నుంచి చర్చికి వస్తాడు ఆయన. ఆ మెట్లు కూడా ఒక్క మెట్టెక్కి అట్టే నిలబడతాడు, ఇంకొక మెట్టెక్కి అట్టే నిలబడతాడు. అంటే ఇంచుమించి కింద నుంచి పైకి వచ్చేదానికి 10-15 నిమిషాలు పడుతుంది ఆయనకి. పెద్ద ఆయనకి వచ్చి కూర్చుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. ఆ తర్వాత మేము ఈ పక్కన ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర నడుచుకుంటూ వచ్చి ఆ మెట్లు ఎక్కి మా ఇంటికి వచ్చి దశంభాగ్ కానీ కాలు కానీ ఇచ్చి వెళ్ళేవాడు. నేను చెప్తా, తాత చెప్తే మేమే వస్తాం కదా మీ ఇంటికి, నేనే మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి తీసుకుంటాను కదా, మీరు ఎందుకు ఇంత శ్రమ? లేదండి, మేము రావాలి, దగ్గరే కదా వస్తాం. సో అలాగే అన్నలమ్మ గారు కూడా దేవుని ఆలయానికి అలాగే వస్తున్నారు. చాలాసార్లు సాధ్యాను ఆమెను రానివ్వకుండా ఆటంకపరచాలని ఏదో ఒక ప్రాబ్లం అంటే మెట్లు ఎక్కనివ్వకుండా చేస్తూ ఉంది అపవాది. ఈ మధ్య కూడా
ఇంటి దగ్గర పడిపోయి ఆ కాలి బట్టన వేలు పక్కన వేలు చిన్న వేలు పక్కన వేలు ఫ్రాక్చర్ అయిపోయింది. తెలియక అట్లాగే వాపు వచ్చేసిన చర్చి మెట్లు ఎక్కువ వస్తానే ఉందని తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంది. కొన్ని నెలలు రాలేకపోయింది అయినా ఆ కింద మెట్ల దగ్గర వచ్చి నిలబడుకో ఉంటుంది ప్రార్థన చేయమని. నేను కిందకి దిగి వెళ్ళి ఆ తల్లి గారి ప్రార్థన చేసి పైకి వచ్చాను. నేను కిందకు వచ్చేదాకా ఆమె అక్కడే ఉంటుంది, పాపం ఇక్కడ అందరికీ ప్రార్థన చేసి కిందకి దిగాలి, ఇక్కడ ఇంతమందికి ప్రార్థన చేసి కిందకి వెళ్ళేదాకా ఆ తల్లి అక్కడే వెయిట్ చేస్తుంటుంది. ఎన్నోసార్లు అలా ప్రార్థన చేయించుకుంది, త్వరగా మేము రావాలి దేవనాలకి ప్రార్థన చేయండి పాస్టర్ గారు, త్వరగానే దేవుని చర్చికి రావాలి ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనేది పట్టుదల. దేవుని ఆలయానికి వచ్చేసింది ఆమె, హల్లెలూయా వచ్చేసింది. శుక్రవారం వస్తుంది, శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది, మా ఇంటి దగ్గర కూడా వచ్చేస్తుంది. ఇది దైవికమైన విషయం. అలాగే ఆమె ఒక ఇల్లు కొనాలనుకుంది. అలా కొనాలనుకున్నప్పుడు ఒక రాజకీయ నాయకుడు, అతను పొలిటికల్ లీడర్, అతనితో మాట్లాడింది. ఆయన కూడా అమ్మతా అన్నాడు. తర్వాత అతను చాలా తిప్పించాడండి పాప ఆమెని, చాలాసార్లు తిప్పించాడు. అతను దొరకడు, ఎప్పుడు పోయినా దొరకడు. పాప ఈ తల్లి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఇంచుమించు ఆ సంతపేట దాకా అనుకోండి, ఇంచుమించు బీడి కాలేజ్ దాకా ఎండలో ఆ తల్లి నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా అసలు ఓపికతో ఎన్నిసార్లు నాకే బాధేసి పాస్టర్ గారు ఆయన ఫోన్ చేయండి, ఫోన్ చేస్తే ఆ రమ్మనయ్యా అంటాడు. ఆయన రమ్మనామని నడుచుకుంటా పోదు. అక్కడికి పోతే ఇంకో వాళ్ళు చాలా మంది ఉంటారు కదా రాజకీయ నాయకులు, అంటే ఎవరెవరితో మాట్లాడి మాట్లాడి ఈ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు కాదు కానీ సాయంత్రం పో అంటాడు. ఇంత పెద్ద వయసుకు కూడా విలువకుండా మనిషి అయితే వదిలేసిందా, వదిలేసింది అతన్ని. తిరిగి 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 పరిచయం చేసింది, హల్లెలూయా నువ్వు నేనైతే రెండుసార్లు తిరిగి వదిలేసే జరగకపోతే పోని అని వదిలేసి ఉంటావు, కానీ ఆమె తిరిగి 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 పని పూర్తి చేసింది. అటు దైవికమైన విషయంలోను ఇటు తనకు లోకపరంగా ఏ పని అయితే జరగాలి అక్కడ కానీ ఆమెలో పూర్ణమైన పట్టుదల ఆ వయసులో, ఆ వయసులో చాలా ఆశ్చర్యం వేసింది. నిజమే మనం అలాంటి పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవాలా పూర్ణమైన పట్టు. ఇలాంటి పట్టుదల మన ప్రార్థన ఉంటే ఎన్ని అద్భుతాలు చూస్తామని, ఎన్ని ఆశ్చర్యకరాలు చూస్తాం, ఎన్ని విషయాలు తెలుసుకుంటాం. బైబిల్ చదవడంలో ఎంత పట్టుదల ఉంటే ఎన్ని విషయాలు తెలుస్తాయి, ప్రార్థన చేయడంలో ఎంత పట్టుదల ఉంటే ఎన్ని విజయాలు చూస్తాం. ఇవన్నీ పక్కన పెడేసి కుయుక్తులు అవి ఇవి ఇవి ఆయన బదులు ప్రార్థన చేసుకుంటే పోలేదా, వాక్యం చదివితే పోలేదా, చక్కగా పాటలు పాడుతూ దేవుని గణపరుస్తూ ఉంటే ఆయన సంతోషపరుస్తూ ఉంటే ఆయన చేయాల్సింది ఆయన చేసుకుంటూ పోతాడు. మన జీవితంలో నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. నువ్వు చేయాల్సింది చేసి చేయది పక్కన పెట్టేసి నువ్వు ఏదేదో చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు పాపం, ఆయన ఏం చేస్తాడు. కనుక మూడు విషయాలు గుర్తుపెట్టు, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను అన్న వాగ్దానానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఒకటి, ఆయనలో మనం ఉండాలి, మనం ఆయన మాట ఉండాలి మొదటిది. రెండవది, ఆయన చిత్తానుసారంగా అడగడం మనం నేర్చుకోవాలి. మూడవది, పూర్ణమైన పట్టుదల కావాలి. ఈ మూడు కలిస్తేనే ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం, ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకుంటాం. అప్పుడు నువ్వు అనేకులు సాక్ష్యం ఇస్తావు, ఇతరులు కూడా ప్రోత్సహింపబడి నీ వలనే వారు కూడా గొప్ప అద్భుతాలు చూస్తారు. ఏమి తెలుసుకోకుండా మూర్ఖముతో ఏదో నాకు ఒక వాగ్దానం తెలుసు అని దాన్ని పెట్టుకుని నువ్వు ప్రార్థన చేసి 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 నువ్వు అనుకుంది కానీ జరగకపోతే ఆత్మీయ జీవితంలో నువ్వు పడిపోవడం మాత్రమే కాకుండా అనేకమైన వారిని పడగొట్టేస్తావు. అయంతా వినడానికేనండి, అవన్నీ చదువుకోదానికండి, మన శాసనం చేసుకుంటూ పోదామండి అనేసి ఒక నామకార్థమైన క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవుల పరిస్థితి ఇదే. నామకార్థ క్రైస్తవులు ఏంటంటే వాళ్ళు జస్ట్ వాక్యం వింటారు, చదువుతారు, బోధిస్తారు, కానీ వాళ్ళ జీవితంలోకి తీసుకోరు. ఎందుకంటే ఎంత పెట్టుకుంటే కష్టం మన చేత చేసుకుంటారు. వాక్యం వాక్యమే, చర్చికి వెళ్తారు, దేవుని శక్తిని ఆశ్రయించరు. అలాగే ఎందుకు మారిపోయారు అంటే వాళ్ళు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేదు, స్వీకరించలేదు, దాన్ని అనుసరించలేదు. సో మనం జస్ట్ విందాం, మాట్లాడుకుందాం, ఉపదేశించుకుందాం, అంతవరకే దేవుడు. బయటికి వెళ్తే నువ్వేం చేయాలో అదే చేసుకో, నేనేం చేయాలో అదే చేసుకున్నా, అంతే బతికేద్దాం ఈ భూమి మీద. అలాంటి వాళ్ళే నామకర్థ క్రైస్తవులు అంటారు. సో మనం అలా ఉండడానికి వీల్లేదు, మనం నిజమైన దేవుని బిడ్డలుగానే జీవిద్దాం, ఆయన సంతోషాన్ని కలిగిద్దాం. ఈరోజు మనం ఆయన సన్నిధిలో కొన్ని మనవులు తీసుకొచ్చి ఆయన ద్వారా గొప్ప సమాధానం పొందుకుందాం. ప్రభు మాటలు దీవించుగాక. ఆమేన్.